పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి స్థిరాస్తుల విషయంలో కలుసుబాటు గోచరిస్తుంది మధ్యలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ని పూర్తి చేయగలుగుతారు ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని పది రెట్లు లాభానికి అమ్ముకొని చక్కగా బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు దానికి సంబంధించిన ఇతరత్ర విషయాలు అన్నీ సజావుగా మీరు అనుకున్నట్టుగా పూర్తవుతాయి అయితే ఈ ఆర్థిక పరమైన భారం ఎక్కువగా పడుతుంది వచ్చింది మంచి సంబంధం పోగొట్టుకోవటం ఇష్టం లేదు ఆర్థిక పరాన్ని భరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు పూర్తి స్థాయిలో కాకపోయినా అంతో ఇంతో మీకు అండగా ఉంటారు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండి మీరు జీవించిన కార్యక్రమాలని జంకు గొంకు లేకుండా చేయగలుగుతారు కుక్క కాటుకు చెప్పు తప్ప అన్నట్టుగా శత్రువర్గాన్ని మీరంటే ఏమిటో తెలియజేస్తారు మీ జీవిత భాగస్వామి మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ కావటం ఆర్థిక పరంగా మీకు అండగా ఉండటం మీతో చాలా సమయాన్ని స్పేర్ చేయటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఆర్థికంగా వ్యాపారపరంగా అవసరపడుతున్న సమయంలో మరొక దిక్కున ఆర్థిక సహకారం లభించడం మీ మనశ్శాంతి కాలం అవుతుంది పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వీరసుడు ఉద్యోగం వస్తుంది కొంతమందికి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఉన్న ఉద్యోగం పోయే అవకాశం ఉంది అందరికీ కాదు కొత్తమందికి మాత్రమే అదేవిధంగా హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్ కానివ్వండి బార్లు కానివ్వండి టిఫిన్ సెంటర్లు కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నిత్యకృత్యాలు పండ్ల వ్యాపారం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ట్రాన్స్పోర్ట్ పని ఇవన్నీ కూడా దాదాపుగా నూటికి తొంభై రంగాలు దివాలా తీయటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతాయి దీనివల్ల కరోనా వల్ల సునామీ కట్టే కూడా ఎక్కువ నష్టం జరగటం మానసికమైనటువంటి కారణం అవుతుంది అసలు మనం ఏ పాపం చేశామని ఏ రకమైన శిక్ష అనుభవించాలి అని మీలో మీరే చాలా బాధపడతారు కానీ భగవదీశ్వని దాటి మనం వెళ్ళలేము ఏం చేయాలి ఎలా చేయాలి జీవితాన్ని మళ్ళీ మొదటి ప్రారంభించాలా పరిస్థితులు విధంగా గోచరిస్తున్నాయి ఈ విద్యా వ్యాపారం కానివ్వండి వైద్య వ్యాపారం కానివ్వండి అదే కోణంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ మీ మానసిక వేదన కాడబోతాయి ఎవరైతే ప్రాణం పోసి రక్షిస్తాడని చెప్పని మీరు భావించిన వ్యక్తి ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడో వాడే ప్రాణం తీసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయటం మీ యొక్క మా మానసిక దిగ్భ్రమకి అవుతుంది డబ్బుల కోసం సవాళ్ళకు కూడా వైద్యం చేస్తారా ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను చండ్ర సమితులతోటి చెవులను కాల్చునట్టి ఎట్టి నిజాలు నేను లేకుండా ఉన్నాను అని వేదన పడతారు సమాజం ముఖ్యంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా దిగజారిపోయారో చూసి ఈ సమాజంలో మనం మనగలవా ఉండగలవా జీవించగలవా సర్దుకుపోగలవా అనేటువంటి ఆలోచనలు రకరకాలుగా వస్తాయి కస్టమర్ పోగు చేసుకున్న డబ్బులు కస్టమర్ సంపాదించుకున్న డబ్బులు వైద్య చేయని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళని కాదు వీళ్ళని కాదు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ భయాన్ని క్యాష్ చేసుకుంటారు అది వత్సశ్రీగా ఇప్పుడు చూస్తారు చూస్తున్నారు ఏలినాస్తి నడుస్తుంది మీకు జాగ్రత్తలు తీసుకోండి అఘోర భాసు చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి సర్పదోష నివారణ కక్కడాన్ని చేతి చేసుకోండి అష్టభుల కథలతోటి లక్ష్మీ తావర ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి